కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా ఆయన పేరేంటి చెప్పమా, ఏదో చెప్పాడే మర్చిపోయాను. రాంబాబా గోపి, లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు? నాకేం తెలుసు, ఎప్పుడైనా రాశారా పెట్టానా? ఆయనే చెప్పాడు. ఏమని? లవ్ లెటర్ అని. పిచ్చివాడ, లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ. అంటే లేఖ అంటే ఉత్తరం. ఏమంటే? నీ తలకాయ. నా తలకాయ? అదేందో, నాకెందుకు? సరే చూడండి అమ్మాయి గారు, ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు, ఏం రాశాడు? ఏరా, ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు, చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబో, మరి ఏంటి అమ్మాయి గారు, ఆయన అట్లా చెప్పాడు, 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అంత తప్పు అన్నమాట. అమ్మాయి బాధా, స్నానం చేసి వస్తానమ్మా. పుస్తకాల మీద శ్రద్ధ లేని వాళ్ళు చదువులేదు, సంజలేదు. ఏమంటా ఇదిగో, ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొర్రు అంటే విన్నారా? కాలేజీలని కాకరకాయలని దాని ఇష్టం వచ్చాడు విస్తారు, విడిగా విస్తారు. అమ్మాయి గారు ఆడిందట, పాడింది పాట. ఏమొచ్చింది ఇప్పుడు? వచ్చింది కాదు, ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట. అమ్మాయి గారు చేసే పనులకి ఏనాడో ఓనాడు ఊరంతా మన ముఖాన్ని ఉమ్మక మాన. నా నోరు అయితే ముగిస్తారు, ఊరందరిలో ముగించగలరా? ఇదిగో చూడండి, మీ ముద్దుల కూతురు గారు చేసే ఘనకార్యం. ప్రియమైన రాధ, ఆనాడు తీయగా 2 మాటలు చెప్పావు, అవి నా హృదయంలో నాటుకుపోయాయి. ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు, అది నా జీవితానికే పువ్వుల బాట అయింది. నీ అనుగ్రహం ఎక్కడ దొరికింది? ఉత్తరం దాని పుస్తకాలలో దొరికింది. ఇప్పటికైనా నా మాటలు మీ చెవికెక్కుతాయా? ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మంచి బాధ్యత, మగవాళ్ళకి మీకేం తెలుసు? బాధ్యతలు బరువులు అంటున్నావు. అదేరా, మన రాధ ప్రేమటప మొదలెట్టింది, ప్రేమటప. గుడ్, వయస్సు తప్పే ఉంది, అందులో కాలేజ్ చదువు, కాలేజ్ కళ్యాణ మంటపం. హ్యాండ్ రైటింగ్ బాగుంది, కుర్రాడు కూడా నీట్గా ఉండాలి, మంచి భాష రాశాడు. నేను చదువుకునే రోజుల్లో ఈ మాత్రం తెలుగు ఎక్కడిది? గుడ్, బ్రిలియంట్ స్టూడెంట్, పైకి వస్తాడు. రాజు, ఇటువంటి ప్రేమ కళాపాల్లో కుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు రెచ్చిపోయి నెత్తికెక్కి కూర్చుంటారు. తర్వాత అమ్మ లేదు, నాన్న లేదు, ఇంట్లో నుంచి తుర్రు. అందుకని ఏమీ ఎరగనట్టు హోమ్గా ఉండాలి, నిదానించాలి, బాగా ఆలోచించాలి. ఎక్కడ కచ్చేయాలి అక్కడ కచ్చి. ఒరే తమ్ముడు, ఆ గొడవలు ఏమో నువ్వే చూసుకోరా. నేను చూడకపోతే నువ్వేం చూస్తావు? ఇది లవ్ అఫేర్, నీకేం తెలుసు? ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు, అది 2 పెళ్లి. బావగారు, యూ డోంట్ వర్రీ, అదంతా నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. ఏందమ్మా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా. నేనే వచ్చేదానిక? చూడమ్మా, నీకంతా తెలుసు, నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నేను చదివిస్తున్నాను. ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయని పని. నేను చేస్తున్నానంటే దానికి కారణం నీ మీదున్న నమ్మకం. మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయవనే గట్టి విశ్వాసం, అవునంటావా? మరి ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాధీనమైపోతే నేను ఇంకెవరో చెప్పమ్మా. ఎన్నడూ లేని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు జరిగిందని కాదమ్మా, రేపు జరగదనే ఉంది, జరగదు. ఉరకలు వేసే వయసు దాటిని తట్టుకోవడం ఎవరికైనా కష్టం. కానీ తల్లి, ఒక్క మాట, మనది వెలుగోటి వారి వంశం. మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు, సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు.
వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది. అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే తల వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు సత్యం. మీకు నా మీద నమ్మకం లేదా? నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా. కానీ నాన్న, ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏదీ చెయ్యన్నాన్న. నన్ను నమ్మండి, నేను మీ బిడ్డను నాన్న, మీ బిడ్డను. నా బంగారు తల్లి. And that his old shoes had been removed. At first, he was pleased with the discovery, hoping that it might be the forerunner of his release. Sir, you know it. Just I got a message. I want to go out. All right, go. Thank you. Baba na, jawab ichinda. Ye mandira? Chappara. Baba, chappara andunte. Idi meeku emmanaru babu. Evadi love letter na? Ha, tondra padakandi. Edi? Okka sari kallu musukondi. అబ్బా త్వరగా ఇవ్వరా. ఇస్తున్నాగా రాధా. లవ్ లెటర్ ఇస్తారా? లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ బోగిలు ఏరేస్తాను. నువ్వేనా రామ్? ఉండండి సార్, కొంచెం ఉండండి. పళ్ళు కదిలి కళ్ళు బయలు గమ్మే. ఏం వినపడం లేదు, కనపడం లేదు. అవును, ప్రేమ పైత్యం ముదిరి మొగ్గలు వస్తుందని విన్నాను. ఒళ్ళంతా ఏం తిమ్మిరిగా ఉందా? ఎస్ సార్, ఆమె పేరు పెదవుల మీద కదిలితేనే సార్. పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి తిమ్మిరిన్నారా? పళ్ళు రాలగొడతాను. ఎందుకు సార్? ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా, రెండో పక్క అలాగే ఉన్నాయిగా. కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మీ అమ్మ నాన్న కలుసుకో. వై రెడీ వన్ టూ త్రీ. తండ్రి పేరు జాస్తి జగన్నాథ రావు గారు, తల్లి పేరు అచ్చమాంబ. ఇక మీరు కొట్టండి. మీ నాన్నగారు చిరుసెట్ సార్? మీ అన్నగారు బతుకున్నారు? మీ ఆస్తి చిరుసగం బతుకున్నా. ఒక సగం ఎంత? 10 లక్షలు. 10 లక్షలు. కానీ నా ప్రేమ ధనం ముందు అదంతా ఒక తృణప్రాయం. గడ్డిపోత డ్రై స్ట్రా. మిస్టర్ రామ్, అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం వల్ల ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వద్దు సార్, నా ప్రేమ చాలా పవిత్రమైంది. పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం. పెళ్ళ? ఆ అమ్మాయి జమీందారు పిల్ల, అంత తేలిక కాదు. ఎంత బరువైనా పర్వాలేదు, నా ప్రాణం నిమ్మనిస్తాను. ప్రాణం? నాన్సెన్స్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి. ఈ రోజుల్లో ప్రాణాలకు నువ్వు ఎక్కడుందో? ఇది చేపద్దని మొక్కదన కండేస్. మీరెవరో కానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. మీరు మ్యారేజ్ బ్రోకరా? నో నో, మేము రాధ మేనమామ గారు. రాధ మేనమామ? నమస్కారం బాబాయ్ గారు. అయితే మీరు తలుచుకుంటే తక్షణం నీ పెళ్లి జరిగి తీరుతుంది. కానీ ఆ కానీ అవతల తీసిపారేయండి, ఆశీర్వదించండి. 1 లక్షలా బారాయించు, మూడు పెట్టించేస్తాను. ఆ మూడు గుళ్ళు వేయించండి, అలాగే ఇచ్చుకుంటాను. గాడ్ గాడ్, నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదిగో బాధ నీది, లక్ష నీది. గాడ్ థ్యాంక్ యూ బాబాయ్ గారు, థ్యాంక్ యూ. బాబరు, 2 బర్డ్స్ అట్ 1 షాట్. ఒక గుండుకు 2 పిట్టలు. అంతకంటే నువ్వేం చేస్తావులేరా? మనుషులైతే తంతారని చెప్పి 100 వేలైన పిట్టలు కలుస్తారు. మా బావగారు ఎప్పుడు నా విషయంలో పప్పుల కాలు వేస్తూనే ఉంటారు. మన అమ్మాయి రాధకు దివ్యమైన సంబంధం చూచాం. సంబంధమా? ఎవరు ఎక్కడ? జాతి జగన్నాథరావు గారు నిలుతుందా? ఎక్కపోవడం ఏంట్రా, మనకు దూర బంధుత్వం కూడా ఉంది. ఈ మధ్యనగా పోయారు పాపం. అప్పు కోటీశ్వర్లు. వారి 2 అబ్బాయి బిఏ కుర్రాడు చాపలాగా ఉంటాడు. వారితో మనం తోగలమట్రా? అదంతా నాకు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావగారు, మీకు ఇష్టం ఉన్న కదా చెప్పండి. కుదిరితే అంతకంటే అదృష్టం ఏముంటుందిరా. కానీ అమ్మాయి కూడా ఇష్టపడాలిగా. పెద్దవాళ్ళం మనం నిర్ణయిస్తుంటే ఇంకా అమ్మాయి ఇష్ట ఇష్టాలు ఏమిటండి? ఇలా చేస్తే ఉత్తర వరకు తీసుకొచ్చారు. స్థాపక, నీ బుర్ర రాను రాను మరీ తుప్పు పట్టిపోతుంది. అసలు ఈ కేసు ఏది ప్రేమ తత్వాతో ప్రారంభించి పెళ్లి సంబంధం దాకా వచ్చింది. అయితే ఆ ఉత్తరం కాబోయే పెళ్లి కొడుకు చేసుకోబోయే పెళ్లి కూతురుకు రాసిన ఉత్తరం తెలిసిందా? ఏమిటి ఆ ఉత్తరం? జగన్నాథరావు గారు అబ్బాయి రాశాడా? ఎస్ ఎస్. అయితే అమ్మాయి కూడా ఇష్టమేనన్నమాట. నాకు తెలుసు, నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. బావగారు, మిగతా ఏర్పాట్లను చూడమంటారా? అందరికీ ఇష్టమైనప్పుడు ఇంకా ఆలోచించడానికి. అలాగే. అయితే వాళ్ళని తొందరగా వచ్చి ముహూర్తాలు పెట్టుకోమంటాను. ఓకే. ఏమండి 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 ఏమండి, నేనండి త్యాగరాజుని. గోపం తెచ్చిన సమాధానం వేడివేడిగా తీయ తీయగా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ సమాధానం మీరు పంపిందేనా అండి? అవునండి,
లేకపోతే అంత మధురంగా ఎందుకుంటుంది? చూడండి, ఈ చెంప మిగిలింది. మీరు స్వయంగా మీ స్వహస్తాలతో సన్మానిస్తే నా జన్మ తరిస్తుంది. క్షమించండి, గోపి వచ్చి మొరటివాడు. కానీ చాలా మంచివాడు సుమండి. తొందరపడ్డాడు. ఆ తొందరపడ్డం మీరే పడి ఉంటుంది. ఎంత మధురంగా ఉండేది. పోనివ్వండి, అసలు విషయానికి వద్దాం. మరి నన్ను ఎప్పుడు నెగ్గిస్తారు? మీరు నెగ్గించకపోతే జీవితంలో నేను నెగ్గలేను. ఓడిపోయి వాడిపోయి రాలిపోయి నిజం, ముమ్మాటికి నిజం. భగవంతుడు కూడా అవునంటున్నాడు. చూడండి, మిమ్మల్ని ఇట్టే సమాధానం చెప్పమనడం అట్టే బాగలేదు. పెళ్లి విషయం మీరు మాత్రం ఉన్నఫలంగా చెప్పమంటే ఏం చెప్తారు, ఎలా చెప్తారు? కాకుంటే నా హృదయం, నా తుది నిర్ణయం మీకు తెలియాలి. ఎప్పటికైనా మీరు నన్ను నెగ్గించాలి, మీ మాట నిలబెట్టుకోవాలి. ఏమంటారు? చూడండి, చినుకులు బాగా పడుతున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో మిమ్మల్ని రేవుదాకా దిగబెడతాను. వస్తారా? నో థ్యాంక్స్, పర్వాలేదు రండి. చిటపటి చినుకులు పడుతూ ఉంటే తడుస్తూ వెళ్ళడం నాకు సరదా. నువ్వు నా పక్కన ఉంటే నాకు సరదాయి. అవునా, కాలేజీ రాత్రి నిజం తడిచి పుట్టయిపోయారా? వర్తంతగా కలుదురు కానీ రండి, ఆ పాకలో కూర్చుంటుగండి. వద్దురా.